Greetings to all in the mighty name of Jesus Christ. Good morning to each and everyone who's been watching our Kirtana Ministries celebrate every single day. ఈవిధ కాలంలో మరి ఒకసారి మీ అందరి విధంగా కలిసినందుకు ఆ దేవాదేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈవిధ కాలంలో దేవుడు మనందరికి ఇచ్చిన వాగ్దానం ఇస్ బీన్ టేకెన్ ఫ్రమ్ రోమన్ చాప్టర్ 8 వర్స్ 31. It says in the Bible, what then shall we say in response to this? If God is for us, who can be against us? He who did not spare his own son, but gave him up for us all, how will he not also, along with him, graciously give us all things? So powerful words on this morning. మరి దేవుడు ఈ కాలంలో మనందరికీ ఒక గొప్ప గొప్ప మరి ఎంకరేజ్మెంట్ వర్డ్స్ దేవుడు మనందరికీ ఇస్తున్నాడు. ఇఫ్ గాడ్ ఈజ్ ఫర్ అస్, హూ క్యాన్ బి అగ్నెస్ట్ ఆన్ అస్. మరి ఎప్పుడైతే మరి దేవుడు మన జీవితంలో మరి మన పక్షంలో ఉన్నప్పుడు మరి ఏ మనిషి మరి మనకు మా ఆపోజిట్గా ఉండగలుగుతాడు అనేది గొప్ప స్ట్రెంగ్త్ అని చేసే వర్డ్ దేవుడు మనందరికి ఇస్తున్నాడు ఈరోజు. ఇఫ్ గాడ్ ఈజ్ ఫర్ అస్, హూ క్యాన్ బి అగ్నెస్ట్ అస్. దాని మీనింగ్ ఏంటంటే మరి దేవుడు మన కోసము సొంత కుమారుని ఈ లోకానికి తీసుకొచ్చి మనందరి పాపాల ఫలితంగా మరి ఆ యొక్క కుమారుని మరి యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణం చెంది మనం చేసిన పాపాల ఫలితంగా అతడు మరి మన కోసం ప్రాణం పెట్టే విధంగా మనల్ని ప్రేమిస్తున్నాడంటే మరి మనలో మనకున్నటువంటి ప్రతి కష్టాన్ని మనకున్నటువంటి ప్రతి సమస్యను మనకున్నటువంటి ప్రతి విధమైన శత్రు మూకలు అన్నిటినీ మరి అడ్డుగా తొలగించే శక్తి మన ప్రభువంటి క్రీస్తుకు మాత్రమే ఉంటుందనేదే మరి దేవుడు మనందరికీ ఈరోజు చెప్తున్నటువంటి వాగ్దానం. చాలాసార్లు మనం మనకున్నటువంటి పరిస్థితులను చూసి బాధపడుతుంటాం. చాలాసార్లు మనకున్నటువంటి మరి ఆపోజిట్లో ఉన్నటువంటి మన కాంపిటీటర్స్ నుంచి మనము ఎక్కువగా వరి అవుతుంటాం. కానీ బైబిల్ ఏమంటుందంటే డోంట్ వరీ అబౌట్ యువర్ కాంపిటీటర్స్ బికాస్ నీకు మాత్రమే దేవుడు కొంచెం శక్తి ఇచ్చాడు. మరి నీ ఆపోజిట్లో ఎంత గొప్ప మరి సమూహం ఉన్నప్పటికీ ఆ సమూహాన్ని అంతటినీ తొలగించే శక్తి మరి నాకు మాత్రమే ఉందని దేవుడు చెప్తున్నాడు. మనందరికీ తెలుసు మరి దావీదు మహారాజు గొలియత్తో మరి పోరాడినప్పుడు ఇస్ గొలియత్ ఇస్ అ వెరీ జైంట్ పర్సన్, వెరీ 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 బిగ్ టాల్ పర్సన్. బట్ దెన్ డేవిడ్ ఈజ్ నాట్ దట్ టాల్, ఈ డు నాట్ హ్యావ్ దట్ స్ట్రెంగ్. బట్ దెన్ స్టిల్ గాడ్ ఈస్ బీన్ దే ఫర్ డేవిడ్, దట్స్ వై హీ ఫాట్ అగెన్స్ట్ గలియత్ అండ్ దెన్ హీ వన్ దట్ బ్యాటిల్. మరి దేవుడు మరి దావీదుకి ఇచ్చిన జ్ఞానం ఏంటంటే దేవుడు మాత్రమే నా పక్షంగా ఉన్నాడు, నా యొక్క శత్రువుల యొక్క బలాన్ని నేను బేరీ చేసుకొని కానీ నా యొక్క బలాన్ని నాకు ఇచ్చినటువంటి దేవుడు, నన్ను క్రియేట్ చేసిన దేవుడు, శూన్యంలో నుంచి నన్ను తయారు చేసినటువంటి దేవుడు, ఇస్రాయల్ ప్రజలకు రాజుగా నన్ను ఎన్నుకోబడుతున్నటువంటి దేవుడు నా పక్షంగా ఉన్నప్పుడు మరి సమూహం శత్రు సమూహం ఎంత పెద్దదైనప్పటికీ నాకు ఎలాంటి భయం లేదని ఎంత కాన్ఫిడెంట్గా మరి గొలియత్తో ఫైట్ చేశాడో మనం కూడా అలాంటి కాన్ఫిడెన్స్ తీసుకోవాలి. నీకు సమస్య ఎంత పెద్దగా అయినప్పటికీ సమస్యను పెద్దగా చూడడం కంటే నిన్ను క్రియేట్ చేసిన దేవుడిని పెద్దగా చూడాలి. ఎంత పెద్ద సమస్యనైనా తొలగించే శక్తి మరి మన దేవునికి మాత్రమే ఉంది. ఇఫ్ గాడ్ ఈస్ బీన్ దే ఫర్ అస్, ఈచ్ వన్ ఆఫ్ అస్ హూస్ బీన్ వాచింగ్ దిస్ వీడియో, లెట్ వి షుడెంట్ గెట్ డిస్కరేజ్డ్. నీకున్నటువంటి ప్రతి సమస్యను తొలగించే శక్తి మన నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే ఉంది. లెట్ ద పీపుల్ హూస్ బీన్ వాచింగ్ దిస్ వీడియో, లెట్ దోస్ పీపుల్ రిసీవ్ స్ట్రెంగ్త్ రైట్ నౌ. లెట్స్ హావ్ దిస్ స్మాల్ ప్రేయర్. We thank you, Jesus, for giving one more day in our life. We thank you for the people who's been watching Kirtan Ministries deliberate every single day. As the Bible says to each one of us, if God has been there for us, who can be against us? మరి చూస్తున్నట్టు ప్రతి బిడ్డలో తండ్రి ప్రభువా వారికి ఏ సమస్యలతో ఉంటున్నారో ఆ సమస్యల గురించి ఎక్కువగా బాధపడకుండా మరి వారిని తయారు చేసినటువంటి దేవుని మీద ఫోకస్ పెట్టినప్పుడు ప్రతి సమస్యను నీ జీవితంలో ఉండే ప్రతి సమస్యను దేవుడికి తొలగించే శక్తి ఉంది, దేవుడికి మాత్రమే ఉంది. లెదర్ పీపుల్ హూస్ బీన్ వాచింగ్ దిస్ వీడియో, లెదర్ దోస్ పీపుల్ రిసీవ్ స్ట్రెంగ్, వాట్ ఎవర్ ద క్రైసిస్ దే గో త్రూ, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ దే ఆర్ ఇన్ టు, లెట్ దోస్ పీపుల్ బిలీవ్ దట్ ఇఫ్ గాడ్ ఈస్ బీన్ దే విత్ మీ, సో వై షుడ్ ఐ వరీ అబౌట్ మై క్రైసిస్, వై షుడ్ ఐ వరీ అబౌట్ మై problems, why should I worry about my health issues? Because God is the one who's going to give me healing, God is the one who's going to give me a strength. So that sort of faith that we need to put in the God. Let those people who's been watching this video, let those people receive strength right now. In the name of Jesus Christ we pray, amen and amen. Thank you for everyone who's been watching Kirtana Ministries deliberate every single day. If you really receive strength based on the video that you've been watching, please pass on to friends and family members. Thank you very much, amen.